హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన కంప్యూటర్కి సంబంధించినటువంటి సిమోస్ బ్యాటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీని గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే, నిన్న నైట్ నేను ప్రోగ్రామ్ చేస్తుంటే సడన్గా నా యొక్క కంప్యూటర్ డేట్ అనేది ప్రీవియస్కి వెళ్ళిపోయింది. ఐ మీన్ అంటే డేట్ సరిగ్గా చూపించట్లేదు, ప్లస్ సాఫ్ట్వేర్స్ కూడా కొన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. అంటే మనకు డేట్ అనేది అప్డేట్లో ఉంటేనే ఆ యొక్క సాఫ్ట్వేర్ అనేటివి కొన్ని బాగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. మరి ఏంటి దీని ప్రాబ్లం అని చూస్తే సిమోస్ బ్యాటరీ యొక్క ప్రాబ్లం అని చూపిస్తుంది. సో నేను రీస్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సిమోస్ బ్యాటరీ ఎర్రర్ అండ్ ఇంటర్నెట్ టైం అప్డేట్ ఆల్సో ఎర్రర్ అని చూపిస్తుంది. సో దీన్ని నేను ఐడెంటిఫై చేశాను. సో యూట్యూబ్లో చూశాను, మన బ్రదర్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, మన వాళ్ళు ఉంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం దీన్ని కనుక సాఫ్ట్వేర్స్ దగ్గర అంటే హార్డ్వేర్స్ దగ్గరికి ఎవరి దగ్గరికైనా తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా దాని కాస్ట్ వచ్చేసి నేను 40 రూపీస్ తీసుకొచ్చాను ఈరోజు. సో మీరు అది ఎక్కడైనా బయట దొరికితే తీసుకోవచ్చు. దాని సైజు, దాని యొక్క డీటెయిల్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చూపిస్తాను కూడా ఈ వీడియోలో. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనం డైరెక్ట్గా కంప్యూటర్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మన దగ్గర ఈజీగా ఒక 200-300 లాగేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ మనకి ఎందుకని, మీకు ఈజీగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగా మీకు అర్థమవుతుంది. సో మీరే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో 200-300 మీకు సేవ్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎనీవే, సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు సిమోస్ బ్యాటరీ అంటే ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, డేటు అనేది మనకు అప్డేట్లో ఉంటుంది, ప్లస్ మనకు సాఫ్ట్వేర్స్ కూడా ఈజీగా రన్ అవుతాయి. సో ఇట్ ఈస్ నాట్ ఏ సాఫ్ట్వేర్, అయితే మనకు టైం అనేది పర్ఫెక్ట్గా చూపిస్తుంది అనమాట. అండ్ బయో సెట్టింగ్స్ ఇవన్నీ మనం చేసుకున్నటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా అవి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంటాయి. అంటే ఆ సిమోస్ బ్యాటరీ ఫెయిల్ అయితే కనుక మనకు ఆ డేట్స్ అనేవి అప్డేట్లో ఉండవు అనమాట, మనం కంప్యూటర్ రీస్టార్ట్ చేసినప్పుడు కానీ. సో ఈ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ డైరెక్ట్ ఇలా ఆఫ్ అయిపోయినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే అది చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. సో ఈ సిమోస్ బ్యాటరీ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అన్ని అప్డేట్లో ఉంటాయి, ఇన్ఫర్మేషన్ అనేది పక్కా మనకు ప్రతిదీ మనం ఎప్పుడు ఎక్కడ సేవ్ చేసుకున్నాం, బయో సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా వర్క్ చేస్తాయి. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మీ యొక్క కంప్యూటర్ని పీసీని ఓపెన్ చేయండి. డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత సిమోస్ బ్యాటరీ ఎక్కడ ఒక చోట ఉంటుంది, ఇక్కడ నా దాంట్లో ఇక్కడ ఉంది, మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకు ఒక చిన్న పిన్ లాగా ఉంటుంది, స్క్రూ డ్రైవర్తో దాన్ని ఇలా ప్రెస్ చేసిన వచ్చేస్తుంది, లేదా చేత్తో ఇలా జస్ట్ ఇలా నొక్కి పట్టుకుంటే కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఇప్పుడు నేను ఇంకా ఆ పిన్ ఉంది కదా, దాన్ని జస్ట్ అలా ప్రెస్ చేస్తే వస్తుంది. ఇక నేను చేత్తో అంటున్నాను చూడండి, సో వచ్చేసింది. సో నాది ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాను. యాక్చువల్లీ దీనివల్ల నాకు చెప్పాను కదా ప్రాబ్లము, సో నేను బయట పర్చేస్ చేశాను మా ఊళ్ళోనే. సో ఇది దీని యొక్క మోడల్. అంటే ఏదైనా సిమోస్ బ్యాటరీలు అన్నీ ఒకేలా ఉంటాయి. సో నాకైతే 40 రూపీస్కి వచ్చింది. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఛార్జెస్ చాలా ఎక్కువ వసూలు చేస్తారు, సో అందుకనే నేనే చేసుకుంటాను. సో నేను మీలాగే నార్మల్ పర్సన్ని ఫ్రెండ్స్. సో నాకు తెలిసినటువంటి టెక్నిక్తో చేస్తున్నాను. సో ఏదే ఏమైనా మనకు ప్రాబ్లం అయితే ఏం కాదు, ఎందుకంటే వీ హ్యావ్ యూట్యూబ్ సోర్స్. అందువల్ల నేను ప్రతి ఇన్ఫర్మేషన్ని యూట్యూబ్ నుంచే గ్యాదర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది నా యొక్క న్యూ సిమోస్ బ్యాటరీ. సో మీకు కొద్దిగా ఓకే చూడండి, ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా. సో దీన్ని ఇక జస్ట్ అక్కడ పెట్టేసి దాని మీద ప్రాపర్గా పెట్టి దాన్ని నొక్కి పట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. నేను నొక్కాను, సో అది ఫిక్స్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, ఇంకేం లేదు. సో నాది గ్రాఫిక్ కార్డు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ చూస్తాను ఫ్రెండ్స్. నాది గ్రాఫిక్ కార్డు. సో యాక్చువల్గా సిమోస్ బ్యాటరీ నా యొక్క గ్రాఫిక్ కార్డు కింద ఉంది. సో దాన్ని అలా తీసి మీకు చూపించాను. మీ దాంట్లో గ్రాఫిక్ కార్డు లేకపోతే నార్మల్గానే ఉంటుంది ఎక్కడ ఒక చోట. సో చూడండి, గ్రాఫిక్ కార్డు కింద ఉంది, నేను ఫిట్ చేశాను. సో బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది. సో మీ యొక్క పీసీ ఎలా ఉంటుందో ఏమో కానీ, సో దిస్ ఈజ్ మై పీసీ. సో ఇలా నన్ను ఫిక్స్ చేశాను. సో కంప్లీట్గా నాకు బాగా వర్క్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను చేశాను. చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్, పవర్ అన్నీ కట్ చేసి.
సో అన్నీ డస్ట్ క్లీన్ చేసి పిన్ని సరిగా ప్రెస్ చేసి నొక్కి పట్టుకుంటే మనకు అన్ని అడ్జస్టబుల్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నప్పుడు మీ ఆనందరాజ్ మహాదేవ్ డిజిటల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Trying to forget you, I'm all alone in a ghost town. It's a beautiful madness.